हाई अंडी, वेलकम टू श्रेष किचन। नेनु मी सुनीत। ई रोज रेसिपी चंद्रवंकलु, पातकलपु स्वीट रेसिपी। हाफ मून शेप लो उंटाई कदंडी, चाला टेस्टीगा जूसीगा चाला बागुंटाई। मरी वीटिनी एला चेयालो आ प्रोसेस एंटो इप्पुडु विवरंगा चूसेद्दां। गिन्नेलोकी ओक कप्पु मैदा पिंडिनी वेसुकोंडी, रेंडु स्पून्ल बొంబాయి रव्वनु वेसुकोंडी, पाव चमचा कंटे तक्कुवगा उप्पु, अदे क्वांटिटीलो वंट सोडानु कूडा वेसुकोंडी। वीटिनि ओकसारी कलुपुकोवाली। मूडु स्पून्ल नेय्यिनि गानी नूनेनि गानी वेडि चेसि वेसुकोवाली। नेय्यि कास्त वेडिगा उंटुंदि कनुक स्पून तो चक्कगा कलुपुकोनि तर्वात चेत्तो कलुपुकोंडी। पिंडि इला मुद्द कट्टिनट्टु उंडाली। అలా లేకుండా పొడి పొడిగా ఉంటే మరొక స్పూను నెయ్యిని వేడి చేసి వేసుకోండి। ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని పిండిని కలుపుకోవాలి। ఎక్కువ నీళ్లు పట్టవు, ఇలా చపాతీ పిండి ముద్దలా కలుపుకొని కాస్త మెత్తగా ఒత్తుకొని మూత పెట్టి పంచదార పాకం రెడీ చేసుకునే వరకు నాననివ్వండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని ఒక కప్పు నీళ్లు ఒక కప్పు పంచదారను వేసుకోండి। వీటిని బాగా కాగనివ్వాలి। చేతితో పట్టుకుంటే జిగురుగా ఉండాలి। రెండు వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే చేతికి పట్టుకున్నట్టు స్టికీగా అనిపించేంత వరకు నీళ్ళను కాగనివ్వండి। ఇలా కాగిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడి వేసుకుని రెండు మూడు పొంగులు రానిచి స్టవ్ ఆఫ్ చేసుకోండి। ఇప్పుడు కలుపుకున్న పిండిని తీసుకుని చపాతీ పీటపైన కాస్త పొడి పిండిని చల్లుకోవాలి। రెండొంతుల పిండి ముద్దను చపాతీలా ఒత్తుకోండి। చపాతీ అంత పల్చగా వద్దు, కాస్త మందంగానే ఒత్తుకోవాలి। దీనిపైన ఒక స్పూన్ నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి। కాస్త పొడి పిండిని కూడా చల్లుకొని చూపిస్తున్నట్టు మూడు వేళ్ళ వెడల్పు వచ్చేట్టు రోల్ చేసుకోండి। లోపల గుల్లగా వస్తాయి, పాకాన్ని కూడా బాగా పీల్చుకుంటాయి। ఇలా చూపిస్తున్నట్టు రోల్ చేసి పెట్టుకోండి। ఇలా మల్చుకున్న దానిని ఒకసారి రోలింగ్ పిన్ తో ఒత్తుకోండి, అంతా సమానంగా స్ప్రెడ్ అవుతుంది। ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది। అరచేతి అంత వెడల్పు వచ్చేట్టు ఒత్తుకోవాలి। ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నెను గాని గ్లాస్ను గాని తీసుకోండి। ఒకసారి గ్లాస్ తో పిండిని ప్రెస్ చేసి ఇలా ముందుకు లాగండి। మొదటిది సరిగ్గా రాదు, కానీ రెండోసారి ఇలా ప్రెస్ చేసి ముందుకు లాగితే చూపిస్తున్నట్టు హాఫ్ మూన్ షేప్ లో చక్కగా వస్తాయి। చూడండి, ఇలా పర్ఫెక్ట్ గా వస్తాయి। ప్రెస్ చేసి గ్లాసు గిన్నె ఏదైనా సరే చివరల చాలా షార్ప్ గా ఉండేది తీసుకోండి। ఒకసారి ప్రెస్ చేసి ఇలా లాగితే కట్ అయిపోవాలి। అలా ఉన్న వాటితోనే చేసుకోండి, షేప్ అనేది సరిగ్గా వస్తుంది। ఇలా అన్నింటిని చేసి పెట్టుకోండి। చివరన మిగిలిన ఈ పిండిని మిగతా పిండితో కలిపి చపాతీలా చేసుకుని మరల కట్ చేసుకోవడమే। అన్నింటిని చేసుకుని వాటిపైన వెంటనే మూత పెట్టుకోవాలి। చూడండి, షేప్ అనేది చక్కగా ఉంటుంది, గాలికి మాత్రం ఆరనివ్వద్దు। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ ని పోసుకోండి। ఆయిల్ ను ఎక్కువగా అసలు వేడి చేయొద్దు, లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి। చిన్న పిండి ముద్దని వేసి చూసుకోండి, ఇలా కాస్త కాగిన ఆయిల్ లోనే వేసి వేయించుకోవాలి। ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసుకోండి। వేసిన వెంటనే అసలు కలపొద్దు, ఆయిల్ లో వేసినప్పుడు కిందకి వెళ్ళిపోతాయి। నెమ్మదిగా వేగుతూ ఒక్కొక్కటి పైకి తేలుతాయి, అంతవరకు గరిటతో తిప్పొద్దండి।
లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి। కాసేపటికి ఆయిల్ పైకి తేల్తాయి। అప్పుడు నెమ్మదిగా గరిటతో తిప్పుకోవాలి। వీటిని ఆయిల్ లో విడివిడిగా వేగడానికి వీలుగా అడ్జస్ట్ చేయండి। అంతే, ఎక్కువగా తిప్పొద్దు। పైకి తేల్తున్నప్పుడు మాత్రమే గరిటతో అటు ఇటు తిప్పండి। ఆయిల్ లో సరిపడినన్ని కాస్త ఖాళీగా ఉండేట్టు వేసుకోవాలి। అప్పుడే బాగా వేగుతాయి। రంగు మారుతున్నాయి అన్నప్పుడు మాత్రమే ఇటు అటు తిప్పుతూ ఉండండి। లో ఫ్లేమ్ లో మాత్రమే బాగా వేగనిచ్చి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోండి। మరలా వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ బాగా వేడిగా ఉందా అని ఒకసారి చెక్ చేసుకోవాలి। లో హీట్ లో ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి। అన్నింటిని వేసుకుని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు పాకం చల్లగా అయితే కాస్త వేడి చేసుకోండి। ఎక్కువగా పొంగులు రానివ్వద్దు, కాస్త వేడిగా ఉంటే చాలు। ఆయిల్ నుంచి తీసుకున్న వెంటనే పాకంలో వేసుకోవాలి। కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెలో పాకం చేసుకుంటే అన్నీ సరిపోతాయి। అన్నీ మునిగేట్టు ఒకసారి కలుపుకుని వీటిపైన మూత పెట్టి కాసేపు ఉంచేయండి। ఈ లోపు ఆయిల్ లో వేసుకున్న వాటిని ఒకసారి కలుపుకోవాలి। వీటిని కూడా లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకుని తీసుకోండి। ఇప్పుడు పాకంలో వేసిన వాటిని తీసేసుకుని వేయించిన వాటిని వేసుకోండి। అదే వెడల్పుగా ఉన్న గిన్నెలోనైతే అన్ని కలిపి కాసేపు ఉంచేస్తే సరిపోతుంది। వీటిని కూడా పాకంలో అటు ఇటు తిప్పుతూ కాసేపు ఉంచేయండి। అన్ని పాకాన్ని బాగా పీల్చుకుంటాయి। చూడండి, అన్ని చక్కగా పాకమును పీల్చుకుంటాయి। బాగా పొరలు పొరలుగా పొంగి కనిపిస్తుంది కదా, అన్నీ కూడా ఇలాగే చక్కగా పొంగుతాయి। పాకాన్ని కూడా అన్నీ బాగా పీల్చుకుంటాయి। తుంచితే లోపల కూడా బాగా వేగిపోతాయి, అసలు పిండి పిండిగా ఉండవు। పాకాన్ని పీల్చుకుని జ్యూసీగా చాలా బాగుంటాయి। బెల్లం గవ్వలు ఇలా కనుక చేస్తే క్రిస్పీగా చాలా బాగుంటాయి। ఎక్కువ రోజులైనా సరే అస్సలు మెత్తపడవు, చాలా తేలిగ్గా కూడా చేసేయచ్చు। మరి వీటిని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం। ముందుగా 1/2 గ్రాముల బొంబాయి రవ్వను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్లా మిక్సీ చేసి తీసుకోండి। పిండిలో వేసుకున్నప్పుడు రవ్వ రవ్వగా కనిపించకుండా ఉంటాయి। ఒక గిన్నెను తీసుకుని అందులో 1/4 కేజీ మైదా పిండిని వేసుకోండి। మిక్సీ పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసుకోండి। 1/2 స్పూన్ కంటే తక్కువ ఉప్పు వేసుకోండి, స్వీట్ కదా, ఈ మాత్రం సరిపోతుందండి। 2 చిటికెల వంట సోడాను వేసుకోండి। మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత వేసుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ వేసుకున్నామంటే ఆయిల్ని పీల్చేస్తాయి। 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుని పిండిని కలుపుకోవాలి। నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేడి చేసి వేసుకోవచ్చు, నెయ్యి వేసుకుంటే గుల్లగా బాగా వస్తాయి। పిండిలో నెయ్యి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి। ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోండి। పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దు, అలాగని పలుచగా కూడా కలుపుకోకండి। సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు ఈ విధంగా కలుపుకుని కొద్దిగా నెయ్యిని రాసుకుని మూత పెట్టి 15 నుండి 20 నిమిషాల పాటు బాగా నానపెట్టుకోండి। రవ్వ బాగా నాని పిండి సాఫ్ట్గా అవుతుంది। తర్వాత మూత తీసేసుకుని పిండిని 5 నిమిషాల పాటు చక్కగా కలుపుకోండి। పిండిని ఈ విధంగా కొంచెం గట్టిగానే కలుపుకోండి, అప్పుడే మనకు గవల షేప్ అనేది చక్కగా వస్తుంది। చిన్న చిన్న ఉండలుగా చేసి తీసుకోండి। పిండిని ముందు కాస్త పలచగా కలుపుకున్న రవ్వ వేసుకున్నాం కదండి, కాస్త నానేటప్పటికీ ఇలా గట్టిగానే ఉంటుంది। ఇలా కలుపుకుంటేనే గవ్వలు చక్కగా వస్తాయి। చేసుకున్న చిన్న చిన్న ఉండలని ఇలా జాలి గరిట తిప్పుకుని దానిపైన పెట్టి చూపిస్తున్నట్టు ఒత్తుకోండి, గవ్వల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది।
పిండిని మరీ ఎక్కువగా పెద్ద పెద్ద ఉండలుగా చేసుకోవద్దు. గవ్వలు మందంగా వచ్చేస్తాయి, క్రిస్పీగా ఉండవు. చిన్న చిన్న ఉండలు సరిపడా చేసుకుని ఇలా ఒత్తుకోండి. గవ్వల షేప్ అనేది బాగా వస్తుంది. అన్నింటినీ ఇలా చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గవ్వలను వేయించుకోవాలి. మధ్య మధ్యలో నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకోండి. మంచి రంగులో బాగా వేగుతాయి. మనకి అసలు ఆయిల్ ఎక్కువేమీ పీల్చవండి. చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా బాగా వేయించుకుని మంచి రంగు వచ్చిన తర్వాత ఈ విధంగా వీటిని తీసేసుకోండి. మరలా ఇంకో వాయి వేసుకోండి. మనం చేసుకున్న పిండిని రెండు బ్యాచ్లుగా వేసుకున్నాము. వీటిని కూడా వేయించుకుని తీసుకోవటమే. చూడండి అన్నీ బాగా వేగుతాయి. రవ్వను మిక్సీ పెట్టి వేసుకున్నాం కదా, పైన ఇలా రవ్వ రవ్వగా తేలకుండా చక్కగా కలిసిపోతుంది. ఆయిల్ కూడా అసలు పీల్చుకోవు, క్రంచీగా చాలా బాగుంటాయి. స్టవ్ పైన మరో కడాయిని పెట్టుకుని 300 గ్రాముల బెల్లం తురుమును వేసుకోండి. 1/2 కేజీ పిండి, 1/2 గ్రాములు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి, సేమ్ క్వాంటిటీలో 300 గ్రాముల బెల్లాన్ని సన్నగా తరిగేసి వేసుకోండి. కొద్దిగా 3-4 స్పూన్ల నీళ్లును పోసుకోండి చాలు. బెల్లం తడవటానికి మాత్రమే, పాకం చేసుకోవటానికి ఎక్కువ టైం తీసుకోదు. ఇలా బెల్లాన్ని ఒకసారి కలిపేసుకుని కాగనివ్వండి. 3-4 నిమిషాల కల్లా బెల్లం కరిగి దగ్గరగా వచ్చేస్తుంది. దీనిలో 1/2 స్పూన్ యాలకల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా కాస్త దగ్గరగా వచ్చేయగానే స్టవ్ ఆఫ్ చేసుకుని గవ్వలను వేసి కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు తిప్పితే చాలు, పాకం బాగా పట్టుకుంటుంది. తర్వాత కొంచెం సేపు అలా ఉంచేయండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేటికి వాటిని తీసేసుకోండి. గవ్వలకు పట్టుకున్న పాకం ఆరి విడివిడిగా ఉంటాయి. ఇంతేనండి బెల్లం గవ్వలు రెడీ. క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.